హాయ్, నమస్తే. వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. నారా లోకేష్ అబ్స్కాండ్ అయిపోయారు. యువగలం పాదయాత్ర ముగింపు సభ తర్వాత ఇంచుమించు నెల రోజులు అవుతుంది ఆయన బయట ఎక్కడా కనిపించక. సో అసలు నారా లోకేష్ ఏమైపోయారు? ఒకవైపు వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున రా కదలిరా పేరుతో నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా సభలు సమావేశాలు పెడుతుంటే నారా లోకేష్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదని ఒక చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ నేపథ్యంలో అసలు ఏంటి అని ఆరాధిస్తే, ఆయన సీరియస్గా ఇంటర్నల్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పొత్తు సీట్ల అంశంపై ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. పైగా ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే చంద్రబాబును ప్రసన్నం చేసుకునే క్రమంలో చాలామంది సీనియర్లకు ఆయన దొరకకపోవడంతో లోకేష్తో రాయబారం నడిపేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలో నారా లోకేష్ ఆధిపత్యం జోక్యం ఎక్కువవుతుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ఆయన తీసి పక్కన పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దీనికి అంతటికీ కారణం ఏందని ఆరాధిస్తే, గతంలో అంటే యువగలం ముగింపు సభ తర్వాత నారా లోకేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ షేరింగ్ మా దగ్గర ఆప్షన్ లేదు, పవన్ కళ్యాణ్కి మేము ఎట్లాంటి పదవి కూడా ఇవ్వలేము, ఒకవేళ అది టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే మా సీఎం, పవన్ కళ్యాణ్ కోరినట్టు అనుభవం చాణక్యం ఉన్న నేతలే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పడంతో అక్కడి నుంచి టీడీపీ జనసేన మధ్య పొత్తు చిచ్చుకు దారితీసింది. ఈ నేపథ్యంలో అంటే నారా లోకేష్ ఇంకా ఏమైనా అంటే మాట్లాడితే అది రెండు పార్టీల మధ్య తీవ్రమైన ఆగాదానికి దారితీస్తుందన్న నేపథ్యంలో నారా లోకేష్ ఎక్కడ బయటకు కనపడకుండా సీక్రెట్గా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి సైతం వెళ్ళి బీజేపీతో రాయబారం నడుపుతున్నట్టు కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ సీట్ల కసరత్తు, జనసేనతో పొత్తు కూడా నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరి ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి? మరో రెండు మూడు వారాల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇంకా సీట్ల దగ్గరనే ఈ రెండు పార్టీలు కొట్లాడుతున్న నేపథ్యంలో అసలు ఏం జరగనుంది, నారా లోకేష్ ప్రభావం ఏంటి టీడీపీ మీద, జనసేన మీద అన్నది తెలియాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.